अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। इप्पुडु बाबा कार्यक्रमालो मन स्टेट लो गानी मतों इंडिया लो गानी चाला विपरीतंगा विस्तृतंगा जरुगुतुन्नायि। अयिते मन कार्यक्रमालो मन सेंटर लो चेसुकोवडमो मन इल्लालो चेसुकोवडमो चेसुकुंटुन्नां तप्प మళ్ళీ బాబా నామ వ్యాప్తికి మనం రిమోట్ ఏరియాస్కి విలేజెస్కి మనం వెళ్ళటం లేదు. మనం రిమోట్ విలేజెస్కి వెళ్తేనే మనం బాబా నామ వ్యాప్తి బాగా చేసినట్టు అవుతుంది. ఇదివరకు వెంకటరాల సూర్యనారాయణమూర్తి గారు ఆ రోజుల్లోనే విలేజెస్కి వెళ్ళి విలేజ్ని అడాప్ట్ చేసుకునేవాడు, ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకునేవాడు. ఈ మధ్యన మెహరాబాద్లో కూడా ట్రస్ట్ వాళ్ళు ఒక్కొక్క విలేజ్లో ఒక వారానికి ఒక విలేజ్లో కార్యక్రమం పెట్టారు. అలాగే ప్రతి సెంటర్లో కూడా నెలకు ఒకటి లేకపోతే రెండు నెలలకు ఒక కార్యక్రమం, ఒక విలేజ్ కార్యక్రమం అలా పెట్టుకున్నట్లయితే ఆ సెంటర్ ఏరియాలో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. అలాగే మా ప్రతి నెలలో ఒకసారి రెండు సార్లు నగర సంకీర్తన పెట్టుకోవాలి. ఈ నగర సంకీర్తన పెట్టుకోవడం ద్వారా కూడా అందరికీ బాబా నామాన్ని వినిపించిన వాళ్ళు అవుతాం, బాబా రూపాన్ని చూపించిన వాళ్ళు అవుతాం. అని చెప్పి విలేజెస్ కార్యక్రమాలు మటుకు చాలా ఇంపార్టెంట్. దానికి నామవ్యాప్తికి బాబా చెప్పిన విషయం, నా నామాన్ని మీరు వాళ్ళకి అందజేయండి, వాళ్ళ ఆ చెవి నుంచి ఆ చెవిలో మీరు ఆ నామాన్ని వేస్తే ఆ చెవి నుంచి నేను హృదయంలో నేను తీసుకెళ్తాను. అంచేత మీ డ్యూటీ ఎంతవరకు అంటే మీరు నా నామాన్ని మీరు వాళ్ళ చెవిలో వేసే వరకునే మీ డ్యూటీ. మీరు ఆ డ్యూటీ చేయండి, నా నామాన్ని ఆ విధంగా మీరు వ్యాప్తి చేయండి, తర్వాత విషయం నేను చూసుకుంటాను అని బాబా చెప్పారు. అందుచేత ప్రతి సెంటర్లో కూడా ఇప్పుడు కావాల్సిన ప్రథమ కార్యక్రమం ఏమిటంటే విలేజ్ కార్యక్రమం. విలేజ్ని వెళ్ళి విలేజ్ని ఒక అడాప్ట్ చేసుకోవడం కానీ లేదా ఏదో నెలకి రెండు నెలలకు ఒక విలేజ్ని పెట్టుకుని విలేజ్ కార్యక్రమం చేయటం, అది నామవ్యాప్తికి ఎంతో సహకరిస్తుంది అని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ విలేజ్ కార్యక్రమం చేయాలంటే మనం మొదటి నుంచి కూడా ప్లాన్ చేసుకోవాలి, ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి ముందు. ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్లో ఉన్న సర్పంచ్నో ఎవరినో పెద్దవాడిని కలిసి మేము బాబా కార్యక్రమం పెడతామండి అని చెప్పి వారితో మాట్లాడి వారి సజెషన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ముందు వెళ్ళి ఎక్కడ ఆ ఊళ్ళో ఎన్ని విలేజెస్ ఉన్నాయి అని చెప్పి లెక్క చూసుకొని ఆ రోజునికి ఏ రోజునైతే మనం పెట్టుకుంటున్నామో ఆ రోజు మార్నింగే వెళ్ళి నగర సంకీర్తనం చేయాలి. అందరికీ మేము కార్యక్రమం పెడుతున్నాం అని చెప్పి అందరికీ తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత కార్యక్రమం మనం పెట్టినప్పుడు సంకీర్తన మంచి సంకీర్తన పెట్టాలి. సబ్జెక్ట్ చెప్పడం కూడా ఏదో డిస్కోర్సెస్ చెప్పడం లేకపోతే హౌ టు లవ్ గాడ్ అని చెప్పడం సబ్జెక్ట్ కాదు. ఆ విలేజర్స్కి ఏం కావాలి, వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు బాబాని భగవంతుడిగా అంగీకరిస్తారు, ఆ విషయాలు వాళ్ళకి కావాల్సిన విషయాలు చెప్పాలి. కానీ సబ్జెక్టు వైజ్ అనేది చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ భాషలోనే వాళ్ళకి మనం నచ్చి చెప్పాలి తప్ప బాబా భగవంతుడు ఏ విధంగా బాబా భగవంతుడు, ఆ రాముడే ఈ బాబా, ఆ కృష్ణుడే ఈ బాబా అన్నట్టుగా అక్కడి నుంచి ఇలాగా ఇక్కడ తీసుకొచ్చినట్లయితే మనం వాళ్ళు విలేజెస్ అందరూ కూడా బాబాని అంగీకరిస్తారు, బాబాని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు. బాబాని గురించి ఈ సంకీర్తన ప్రసంగాలతో పాటు బాబా చలన చిత్రం కూడా ప్రదర్శించడం చాలా అవసరం. బాబాని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాబా దివ్యమంగళ స్వరూపానికి ఆకర్షితులవుతారు. బాబా చేసిన సేవ, పేదలకి చేసిన సేవ, వాళ్ళ కాడు కడిగి వాళ్ళ దక్షిణ ఇచ్చేటువంటి సేవా కార్యక్రమాలు, బాబా ఎన్నో ప్రజా దర్శనాలు ఇచ్చారు, అందరికీ ప్రసాదం పంచిపెట్టారు, కొన్ని వేల మంది దర్శనం చేసుకున్నారు, అటువంటి ఫిలిమ్స్ చూపించినట్లయితే బాబాయికి మనం చెప్పకనే వాళ్ళకి ఆ బాబా గురించి అర్థమైపోతుంది. ఇప్పటికూ మనం బాబాని ఏదో కోరుకునేవాళ్ళం, అది కావాలా ఇది కావాలని కోరుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ కోరికలు కోరుకోవడం అనేది లేదు, అసలు ఏది కోరిక లేదు. ఉండటం మొదటి కర్తవ్యం. రెండోది మనం బాబా ఇచ్చకు బద్ధులమై ఉండాలి. యు మస్ట్ రిజైన్ టు ది విల్ ఆఫ్ బాబా. ఇంచేదంటే ఇదివరకు బాబా ఉన్నప్పుడైతే బాబాకి సరెండర్ అవ్వటం, బాబా చెప్పినట్టు చేయటం అది ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏంటంటే రిజైన్ టు ది విల్ ఆఫ్ బాబా అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, అనుకూలమైన పరిస్థితులు కానీ వ్యతిరేకమైన పరిస్థితులు కానీ ఏ పరిస్థితులు వచ్చినా ఇది బాబా మనకిచ్చాడు
అని బాబా మన మంచి కోసం బాబా చేస్తున్నాడు అనేటువంటి భావంతో కనుక మనం వాటిని సంతోషంగా అంగీకరించి వాటిని అనుభవించినట్లయితే దానివల్ల ఆ అనుభవం ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. అంచేత బాబా ఇచ్చకి ఎప్పుడు కూడా మనం ఎందుకు ఎలా చేసేటండి, నేను బాబాను ప్రేమిస్తున్నాను కదా నాకు ఇలాంటి పని వచ్చిందండి అని అనుకోకూడదు. మనకి ఏది వచ్చినా సరే అది బాబా మనకి ఇచ్చాడు, బాబా మన మంచి కోసమే ఇచ్చాడు, దాన్ని సంతోషంగా ఆనందంగా దాన్ని స్వీకరించడం ద్వారా బాబాని మనం సంతృప్తిపరచడం మొత్తం. బాబా ఆనందమే మనకి ఆనందం. బాబా ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, బాబా చెప్పిన పని మనం చేస్తే ఆయన ఆనందంగా ఉంటాడు. అంచేత మనకి ఏ పరిస్థితుల్లోనే సరే ఎలాగైనా సరే ఇది బాబా ఇచ్చాడు, ఈ పరిస్థితి బాబా కల్పించాడు, ఈ కష్టం మనకు బాబా ఇచ్చాడు అని చెప్పి మనం ఎప్పుడూ కూడా దాన్ని బాబా ఇచ్చిన గిఫ్ట్గా వరంగా తీసుకుని దాన్ని మనం సంతోషంగా అనుభవించినట్లయితే దానివలన మనల్ని బాబా మనల్ని ఉద్ధరించడానికి వచ్చేటంటే ఆ విధంగా మనల్ని ఉద్ధరిస్తున్నాడు, మనల్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకువెళ్తున్నాడని చెప్పి మనం అనుకోవాలి. మనం ఉద్ధరించడం అంటే మనకు మన మైండ్ హార్ట్ని ప్రక్షాళన చేయాలి, పరిశుద్ధం చేయాలి. అలా చేసినప్పుడే కదా చేయాలంటే మనకి ఈ కష్టాలు అనుభవించి తీరాలి. అవి అనుభవించి తీరడం అంటే అవి ఎప్పుడైనా మనం అనుభవించాలి, కానీ బాబాపరంగా మనం అనుభవిస్తే అనుభవించడానికి బాబా మనకు శక్తిని ఇస్తాడు, మనం ఈజీగా దాన్ని అనుభవించగలం. మనం పాత సంస్కారాలు చెడు సంస్కారాలు అన్నీ కూడా పోయినట్లయితే మనం హృదయం తేలిక పడుతుంది, స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది, మనం ముందుకు వెళ్ళడానికి మన అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది బాబాయ్ నాకు ఎందుకు ఇచ్చాడు అని చెప్పి బాధపడకూడదు ఎప్పుడు కూడా. మనం రోజు బాబా ప్రేయర్ చేస్తూ ఉంటాం, బాబా దగ్గర కూర్చుంటాం, ఒక అరగంట గంట గంటల తరబడి మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. కానీ ప్రేయర్స్ కానీ ఆర్తలు కానీ ఏది చేసినా అది మెకానికల్గా మెంటల్గా చేసేస్తుంటే కంటే కూడా అక్కడ బాబాగా పిక్చర్ కాదు, బాబా ఉన్నాడు అనే ఉద్దేశంతో చేసినట్లయితే అది దానికి కొంచెం విలువ ఉంటుంది. బాబా ఉన్నాడు, బాబా మనం చెప్పింది వింటున్నాడు, బాబా చూస్తున్నాడు అని చెప్పి బాబా ఉన్నాడు అనుకుంటే మన ధోరణి కూడా అదిలా ఉంటుంది, మనకు అనుభవం వస్తుంది కొంచెం అంచేత బాబాని మనం ప్రతి నిమిషం బాబాను తలుచుకోవాలండి. బాబా చేసి కూర్చుని లేచినప్పుడు బాబా అనుకోవాలి, కూర్చుంటేప్పుడు బాబా అనుకోవాలి. బాబాయే మన జీవితం. ఇంకప్పుడు ఒకప్పుడు నాకు బాబా సమాధి తెచ్చేసినప్పుడు కూడా నాకు ఏమి తెలియదు, కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ముగ్గురు తీసుకున్నా బాబా వదిలే బాబాయే. అవతార్ మెహర్ బాబాకి జ